ఇది ఫస్ట్ సినిమా అన్నట్లేదు అబ్బాయికి. హీరో చాలా బాగా చేశాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. డ్యాన్స్ కానీ ఫైట్ కానీ చాలా బాగుంది. సుమన్ గారు ఈ ఏజ్లో కూడా, ఆయన అప్పుడు ఎలాగో ఫైట్ చేశారు కరాటే ఫైట్లు, ఈ ఏజ్లో కూడా ఫైట్ చేయటం చాలా బాగుంది. సుమన్ గారి ఎనర్జీ కూడా అన్నీ, ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ సినిమా ఇంకా ఇప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. చాలా చాలా స్టోరీ కానీ అంతా నడిచింది, ఎక్కడ గ్యాప్ లేకుండా, లెంత్ ఎక్కువ ఎక్కడ అవ్వలేదు, అంత ఎక్కడ ఎంత ఉండాలో అంతే ఉంది. కొత్తగా ట్రెండ్గా ఈ ఈ జనరేషన్కి లాగా సాంగ్స్ అవి ఉన్నాయి, లొకేషన్స్ అవి బాగున్నాయి, హీరో కూడా బాగా చేశారు. అలా ఈజీగా ఫాదర్ కూడా ఫ్రెండ్లీగా ఉండడానికి, తొందరగా ఒప్పుకోవడానికి కూడా బాగా చేశారు. అంత యూత్ది కూడా బాగుంది అన్నారు, సూపర్ అండి, లేటెస్ట్గా బాగుంది. థ్యాంక్ యూ. రాజా అవునారెడ్డి అందరికీ తెలుసు. గిరన్న నాకు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనోడు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ సినిమా చూస్తుంటే అసలు నాకు మైండ్ బ్లో నీ యాక్టింగ్కి. అసలు ఎక్కడ బెరుకు లేకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ కింద చాలా బాగా చేసావు. గిరన్న మంచి కొడుకుని కన్నావన్న, నీకు మంచి పేరు తెస్తాడు. వదిన గారు, మీ అబ్బాయి మంచి పేరు తెస్తాడు మీకు. ఆలోచించవద్దు, చాలా చాలా బాగా చేశాడు. మంచి సినిమా, చాలా మంచి సినిమా, డెఫినెట్గా చాలా పెద్ద సినిమా అవుతుంది అన్న. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ఇంత హిట్ అవటానికి మెయిన్ కారణం ఒకటి తన యాక్టింగ్ గురించి చెప్పారు, రెండు మా బ్రదర్ చక్రి బ్రదర్, నా బ్రదరు, నా సొంత తమ్ముళ్ళలాగా మై ఎక్స్ట్రాడినరీగా చేసే మ్యూజిక్. అనకూడదేమో కానీ నాకు అన్నయ్య ఇది గుర్తొచ్చాడు రెండు సాంగ్స్లో. ఉంటుంది ఆ జీన్స్ ఎక్కడికి పోతాయి, ఆ జీన్స్ అలాగే ఉంటాయి కదా, ఎక్స్ట్రాడినరీగా చేసావు. ఆడియన్స్ థియేటర్ రావటానికి కారణం ముందు నీ సాంగ్స్, తర్వాత మా అన్న కొడుకు యాక్టింగ్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే. సినిమా చూడండి. కొత్త వాళ్ళకి, కొత్త వాళ్ళు మా అన్న చాలా ఖర్చు పెట్టాడు, పెద్ద హీరో ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెట్టాడు. డెఫినెట్గా సినిమా చూసి మా అన్న కొడుకుని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది ఆడియన్స్తో వింటుంటే, మీరు తీసుకున్నా వింటే తీసుకుంటే వాళ్ళు మనకు ఆశీర్వదించి పంపాలి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను చేసిన సినిమా ఇంత క్వాలిటీ ఇంత మంచిగా వచ్చి, తమ్ముడు మ్యూజిక్ మంచిగా అందించి, మ్యూజిక్కి బాబుకి పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ చాలా ఫిదాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, మాటలలో చెప్పలేకపోతున్నాను. ఆ వాయిస్ అందరి వింటుంటే అసలు ఆనందం చాలా ఎక్కువగా ఉంది. అసలు ఫస్ట్ ఫిలిం చేసినట్టు లేదు, చాలా ఎక్స్పీరియన్స్ అబ్బాయిలాగా చేశాడు, హీరోలాగా చేశాడు, చాలా పేరు వస్తుంది, చాలా ఫ్యూచర్ కూడా చాలా ఉంది అని అందరు అదే చెప్తున్నారు. అందరు బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది ఆల్మోస్ట్, ఇంకా సాంగ్స్ కూడా సూపర్ హిట్. తెలంగాణలో మన హీరో కొత్త హీరోగా వస్తున్నాడు. మేడం, మీ అబ్బాయిని థియేటర్లో చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి మేడం, మీకు ఎలా అనిపించింది? ఏమంటారు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అసలు థియేటర్లు పెద్ద స్క్రీన్లో చూసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మూవీ చాలా బాగుందండి, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా తీశారు. అండ్ ఎస్పెషల్లీ మనం సినిమాలో చెప్పుకోదగ్గది ఏంటంటే హీరో డ్యాన్స్ చాలా బాగుంది, అలాగే సాంగ్స్ అయితే మ్యూజిక్ మహిత నారాయణ్ చాలా బాగా ఇచ్చారండి. సాంగ్స్ అయితే ఎక్సలెంట్, సినిమా వర్త్ ఆఫ్ వాచింగ్ ఇట్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, కొత్తవాడైనా చాలా బాగా చేశాడు యోగేష్ కుర్రాడు. డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా ఈజీ ఉంది. పిల్లాడు మంచి భవిష్యత్తు ఉంది పిల్లాడికి, డెఫినెట్గా హిట్ అవుతుంది, స్లోగా పికప్ అవుతుంది, హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మూవీ చాలా బాగుంది అండ్ సాంగ్స్ అసలు సూపర్గా ఉన్నాయి. ఏ సాంగ్ విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్స్. స్టోరీ బాగుంది అండ్ యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ కలిపి ఉన్నాయి. లవ్ ఇంకా సూపర్ అమేజింగ్ మూవీ, అందరూ వాచ్ చేయండి దయచేసి, థియేటర్కి వచ్చి. సూపర్ మూవీ, అవుట్స్టాండింగ్. సినిమా చాలా బాగుందండి, కొత్త హీరో యోగేష్, వాళ్ళ మదర్కి ఫాదర్కి అలాంటి కొడుకు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. బీసీ బిడ్డ అయినందుకు, తర్వాత ప్రత్యూష సమర్పణలో గాలి గిరి గారు ప్రొడ్యూసర్ గారు, యోగేష్ వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు వీళ్ళిద్దరు. తర్వాత సినిమా సూపర్గా చేశాడు అబ్బాయి, కొత్త హీరో, కొత్త అబ్బాయి వచ్చి ఇలా తెలంగాణలో ఇలాంటి హీరోలు కూడా ఉన్నారా అని ప్రూవ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫైట్స్ అయితే చెప్పలేము, అసలు చాలా అదరగొట్టాడు. సుమన్ సార్తో పాటు చేసి, సుమన్ సార్కు వచ్చే అంత పేరు మళ్ళీ అబ్బాయి కూడా సంపాదించుకుంటాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడే పరారి సినిమా చూడడం జరిగింది. హీరో యోగేశ్వర్ కొత్త అయినా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్గా చేశారు. ఫైట్స్ అయితే అసలు దుమ్ము లేపారు,
ఫైట్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ముఖ్యంగా ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హైలైట్ అండి. ఫైట్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ ఆల్. ఒకళ్ళనే కాదు, మొత్తం స్క్రీన్లో ఉన్న వాళ్ళు అందరినీ అంటే పరిగెట్టడానికి మళ్ళీ స్క్రీన్ మళ్ళీ మిస్ అవుతుంది కదా, మేమైతే ఎగిరి గంతేసామన్న. ఆ డ్యాన్స్ ఏంటన్నా నిజంగానే, ఒకప్పుడెప్పుడో మైకేల్ జాక్సన్ గారిని చూసాం మనం, ఆ స్టెప్స్ అయితే వేసాడు నిజంగా అన్న, నాకు నిజంగా అదరం గుర్తుకొచ్చారన్న. నా స్టెప్స్ కానీ ఫైట్ సీన్స్ లాస్ట్ ఉంటుంది అబ్బా, అది అది ఊర్లోనే అందులో చేస్తారు నిజంగా, విలన్లోనే కాదు అన్న నిజంగా ఫైట్ చేస్తుంటే మాకు నిజంగా షాక్ అయింది. ఆ కామెడీ కానీ ఆ ఫైట్లోనే మళ్ళీ కామెడీ కానీ ఆ గుర్రాల మీద తెలియదు కానీ, మెయిన్ అయితే అలీ గారితో కామెడీ అయితే ఉంటుంది. సెవెంత్ పెట్టుకుని ఒక కామెడీ పండించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా లోకేష్ అన్నే. అంత బాగా చేశారు, చాలా బాగున్నది అన్న. సాంగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ హీరోయిన్స్తో ఉంటుంది అన్న. ఒక వ్యాన్ వెళ్ళేటప్పుడు అమ్మ బాబోయ్ ఏమి ప్రపోజ్ సీన్స్ అన్న అవి, అవి అయితే నిజంగా నేను చెప్పకంటే మీరు ఒక్కసారి వచ్చి చూస్తే అందరికీ నచ్చుద్ది. సాంగ్స్ కానీ సూపర్ ఉన్నాయి అన్న. ఎప్పుడు వచ్చా ఉన్నది కదబ్బే, బుల్లెట్ దిగిందా లేదా అలా దింపాడు, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. పరారి మీరు ఒకసారి థియేటర్లోకి వెళ్తే కనుక అందరిని పరిగెట్టేస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఎందుకంటే చాలా ఎమోషనల్ డే ఇది, అందరి నుంచి చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ఇప్పుడే అందరితో థియేటర్లో కూర్చొని చూశాను, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ మూవీకి ఎంత మంచి అప్లాజ్, ప్రతి థియేటర్ నుంచి మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, యాక్టింగ్ మంచి చేశారని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ లవ్ అండ్ సపోర్ట్ నాతో ఎప్పుడు ఇలానే ఉండాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ మీడియా అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. పాత ఫ్రెండ్ వెరీ హార్డ్ వర్కింగ్, ఒకటే మేము కాలేజ్లో ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే. సో ఒక పక్క కాలేజ్ మేనేజ్ చేస్తూ దీన్ని మేనేజ్ చేస్తూ వండర్ఫుల్ వర్క్. అండ్ మూవీ గురించి చెప్పాలంటే కంపల్సరీ మూవీ బయటకు వచ్చినాక మనకు ఫ్యూ థింగ్స్ మైండ్లో ఉండిపోతాయి. ఫస్ట్ థింగ్ యోగేష్ డ్యాన్స్ అన్డౌటెడ్లీ అన్బీటెన్. ఫస్ట్ మీరు బయటికి రాని అంటూ సరే మూవీలో ఏముంది అంటే యోగేష్ డ్యాన్స్ లీడ్ క్యాస్ట్, క్యాస్ట్ అయితే ఎక్సలెంట్ క్యాస్ట్ అన్న. మీరు చూడొచ్చు పోస్టర్లు అన్ని కంప్లీట్లో, కంపల్సరీ మూవీకి వెళ్ళి చూడండి, డెఫినెట్లీ వర్త్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ కుడోస్ టు యోగేష్. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. హీరో అయితే డాన్స్ ఫైట్స్ అదరగొట్టేశాడు. అసలు ఆ గరం గరం అనే సాంగ్కి అయితే మేము సీట్లలో ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు, నుంచోనే డాన్స్ వేస్తూనే ఉన్నాము. ఈ మూవీలో హైలైట్ మ్యూజిక్, సాంగ్స్, డాన్స్ కానీ ఫైట్స్ కానీ అందరూ థియేటర్లోకి వచ్చి ఈ మూవీని కంపల్సరీ చూడాల్సిన మూవీ. మూవీ ఇస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్, అందరు వచ్చి కంపల్సరీ చూడాలి. ఇందులో యోగేష్ ఎస్పెషలీ డాన్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి మూవీలో, అందరూ కంపల్సరీ వచ్చి థియేటర్స్లో చూడాలి. ఇట్ ఇస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. చాలా బాగుంది అసలు, అందరూ ఆ పాటకు చాలా రెస్పాన్స్ ఉంది, ఆ పాటకి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఒక్క పాటనే కదా అన్ని పాటలు బాగున్నాయి. యోగేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, ఫైట్స్ అదరగొట్టేశాడు, అంత మూవీ మొత్తం ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అదే అందరూ అంటే ఇంతమంది కష్టపడితే ఒక సినిమా అవుతుంది, అది ఈజీగా ఒక 2.5 hours వచ్చేసి ఆ సినిమా ఏముంది అని ఎంత ఈజీగా తీసేయద్దు. మూవీకి వచ్చి అందరి కష్టాన్ని ఎంటర్టైన్మెంట్ ఉంది ఫుల్ గుర్తించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ సినిమాలో. అన్ని పాటలు అన్ని సినిమా అంతా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ గురించి మాట్లాడే కంటే ఇక్కడ ఈరోజు మూవీ రిలీజ్ అయింది, డెఫినెట్గా ఒక మంచి మూవీ. కానీ మీరు మీ ఇంట్లో కూర్చుంటే కాదు, థియేటర్కి వస్తే మమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి మీరు వచ్చి చూస్తే ఇట్స్ ఏ నిజంగా వండర్ఫుల్ మూవీ. ఎక్కడ ఇంత బోర్ లేకుండా ఎంటర్టైనింగ్గా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఎంతోమంది ఆర్టిస్టులతో ఎంతో కష్టపడి గిరిగా అన్న నిర్మించడం జరిగింది సినిమాని. దయచేసి థియేటర్స్కి వచ్చి మమ్మల్ని మా సినిమాని పరారి సినిమాని చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి.